రాష్ట్రంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న యాత్రకు పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలి వస్తున్నారు. పార్టీలోని నాయకులు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ అగ్రనేత రాహుల్తో పాదం కలుపుతున్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ నాయకులతో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఈవేళ ఆరో రోజు కొనసాగుతోంది. ఇప్పుడు ఉదయం మన సాధినగర్ నుంచి మొదలైన జోడో యాత్ర కొత్తూరుకు చేరుకుంది, రంగారెడ్డి జిల్లా కొత్తూరుకి. ఈ యాత్రకు సంబంధించి మనం చెప్పేందుకు జోడో యాత్ర కన్వీనర్ రాష్ట్రంలో ఈ రాష్ట్ర కన్వీనర్ బలరాం నాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారు ఉన్నారు. అడుగుతాం సార్, చెప్పండి ఈ జోడో యాత్ర ఎలా కొనసాగుతుంది? జోడో యాత్ర ఇవాళ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగుతుంది. దాదాపుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో పాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవాళ ఇన్ని రాష్ట్రాలలో విజయవంతంగా సాగుతుంది. ఎందుకంటే విజయం ఎందుకు సాగుతుందంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక వ్యక్తి కొరకు కాదు, భారతదేశంలో భారత్ జోడో అంటే అన్ని కులాలకు అతీతంగా మట్టి, నీరు, గాలి, వాయు అన్నిటికీ కలుపుకొని పోయే వ్యక్తి. చెప్పండి, మీరు రాహుల్ గాంధీని కలిసినప్పుడు, మీతో డిస్కషన్ చేసినప్పుడు ఏ అంశాలు చర్చకొచ్చినాయి? కాటన్ మీద రైతులకు గిట్టుబాటు ధర ఎలా ఉంటుంది, నా పొడు భూముల విషయంలో కలిశాము. ఆ రోజుల్లో కూడా ఇంటరాక్ట్ దాదాపుగా రెండు గంటలు గంటన్నర మాట్లాడాము. పొడు భూముల సమస్యలు ఏంటిది, అసలు మనం 2008లో మనం పట్టాలు ఇచ్చాం, అమెండ్మెంట్ తీసుకొచ్చాం, ఆ అమెండ్మెంట్ పాటించకుండా ఇవాళ ఈ విధంగా చేస్తున్నారు. ఎక్కడికారు చెప్పండి, రాహుల్ గాంధీ ఈ రెండు రోజుల కిందట అంటే నిన్న ఈ రోజు డిస్కషన్ చేసినప్పుడు మరియమ్మ లాకప్ డెత్ సంబంధించి ప్రస్తావించినట్టు తెలుస్తుంది, అసలు ఎందుకు మీరు ఆందోళన చేయలేదు, దాని మీద ఎందుకు పట్టుబట్టలేదు అని చెప్పేసి గట్టిగా నిలదీసినట్టు తెలుస్తుంది, మీరు చెప్పండి. అంటే రాహుల్ గాంధీ గారు జరుగుతున్న అంశాలపైన తెలంగాణలో గతం లేదా మరియమ్మ అంశం కానివ్వండి, కేవలం మరియమ్మ అంశం కాదు, ఇదే షాద్నగర్ లో గతంలో ఐశ్వర్య అని చెప్పి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న ఒక పాప ల్యాప్టాప్ రాక ఆత్మహత్య చేసుకుంటే ఆ అంశం పైన కూడా చర్చించడం జరిగింది. దానితో పాటు రోహిత్ వేముల ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయో మార్పు వచ్చిందని చెప్పి కూడా వారు మమ్మల్ని అడగడం జరిగింది. దానితో పాటు మొన్న ఏదైతే ఇంటరాక్షన్ స్టూడెంట్ ఇంటరాక్షన్ లో జరిగిందో, ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల దివ్యసాయి అనే ఒక అబ్బాయి తన చదువును ఆపేస్తే కూడా ఆ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క అంశం పైన వారికి పూర్తి స్థాయిని అవగాహన ఉంది. ఆ సంబంధించిన డిపార్ట్మెంట్లని, ఆ సంబంధించిన విభాగాన్ని దానిపైన విచారించి ఏ రకమైన కార్యక్రమం దానిపైన మేము చేస్తున్నామని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా చెప్పండి, ఇప్పుడు వరకు మీరు చెప్పిన విషయాలనే రాహుల్ గాంధీ వింటా వచ్చారు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలను తీసుకుని వాటి మీద ఏం జరిగిందని ఆరా తీయడంతో పాటు ఎందుకు మీరు దాని మీద పోరాటం చేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే తప్పనిసరిగా వారికి తెలంగాణ పైన ఎంత ప్రేమ ఉందో, తెలంగాణ దేనికోసం ఇచ్చినామని కేవలం నాయకుడు వచ్చి మేము చెప్పే అంశాలు కాదు, గతంలో జరిగిన అంశాలపైన కూడా పూర్తి స్థాయి అవగాహన ఉండి ఎవరైతే దాన్ని పట్టించుకోవట్లేదో మమ్మల్ని కూడా మా భుజం తడుముతూ ఎందుకు చేస్తలేదని చెప్పి నాయకులను మమ్మల్ని కూడా కఠినంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంటే మాలో అది ఉత్సాహాన్ని తీసుకొని వస్తారు. స్థానికంగా ఉన్న ఎవరైతే మా పాత్రలో మేము ఉన్నామో వారు మాకు సమస్యలు చెప్తున్నప్పుడు అంటే ఏ స్థాయిలో వారు మా పైన ఇక్కడ తెలంగాణ పైన అంటే ఏ రకంగా వారు పర్యవేక్షణ చేస్తున్నారో మాకు అర్థమవుతుంది. ఆ అంశాలపైన వారు లేవనెత్తారు కాబట్టి తప్పనిసరిగా ఆ సంబంధించిన విభాగాలు కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంలో కుటుంబంకి న్యాయం జరిగే వరకు వాళ్ళు పోరాటం చేస్తారు. మనతో మాజీ మంత్రి సురేఖ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ పాదయాత్ర ఎలా కొనసాగుతుంది? పాదయాత్ర అన్న జోరుగా హుషారుగా మరి ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ చిన్న పెద్ద ముసలి ముతక అనకుండా ఆ రాహుల్ గాంధీ గారు అడుగులో అడుగు వేస్తూ మరి ఏమాత్రం అలసిపోకుండా మొదట అడుగు ఏ విధంగా పడుతుందో రాత్రి క్లోజ్ చేసి అడుగు అంతే ఉత్సాహంతో పడతా ఉంది. నిజంగా ఇది ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి వచ్చినటువంటి స్పందన కాదు, ఒక రాష్ట్రంలో జరిగిన దేశమంతటా కూడా ఈ యొక్క స్పందన కనిపిస్తా ఉంది. ఈ జోడో యాత్ర వలన పార్టీలో జోష్ పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% అండి. ఒక పార్టీలోనే కాదు, ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలలో ఎండగట్టడంలో కానీ, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని కానీ, ప్రజలు ఏవైతే తెలుసుకోలేని విషయాలు ఉన్నాయో, ఈరోజు భారత్ జోడో అంటే మన ఒక ప్రతిజ్ఞ ఉందండి. ఈరోజు రాహుల్ గాంధీ గారు మన భారతదేశాన్ని ఐక్యం చేసి ఎవరైతే మన సంపదను ఇతరులకు పంచాలని చూస్తారో వాళ్ళకు అడ్డుకట్ట వేయడానికి ఈ భారత్ జోడో యాత్ర ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. ఈ భారత్ జోడో యాత్ర 6 రోజులు జరుగుతుంది, స్పందన ఎలా ఉండాలి జనం నుంచి? చాలా బాగా ఉందండి. నా అంటే స్వచ్ఛందంగా ప్రజలు, ఇప్పుడు మామూలుగా కార్యకర్తలు వచ్చుడు వేరు, జనం వచ్చుడు వేరు. 50% కార్యకర్తలు ఉంటే 50%
ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఒక నాయకుడు కష్టపడుతున్నాడంటే ఆయనకి ఏమవసరం, ఆయన ఏసీలో కూర్చోవచ్చు. మొన్న మల్లికార్జున ఖర్గే బదులు ఆయన ప్రెసిడెంట్ అవ్వచ్చు, గతంలో మన్మోహన్ సింగ్ బదులు ఆయన ప్రధానమంత్రి అవ్వచ్చు. అయినా ఇవన్నీ వదులుకొని ఈరోజు ఆయన రోడ్డు మీద ఎండలో నడవాల్సిన ఎందుకు అవసరం ఎందుకు వచ్చింది అంటే జనం కోసం. అది అర్థం చేసుకుని జనుల నుంచి కూడా ఒక రియాక్షన్ అనేది వస్తుంది. ఈ జోడో యాత్ర మీ నాయకుల్లో ఉన్న అనైక్యత విభేదాలు ఇవన్నీ సమసపోయేదానికి ఏమైనా అవకాశం ఉందా? అనైక్యత అనేదండి ఏ పార్టీలోనూ ఉంటుంది, అది బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా చెప్పారు. గతంలో ఉంటే ఒకసారి జరిగినప్పుడు ఢిల్లీకి పిలిపించుకున్నారు, మీకు ఏ సమస్య ఉన్నా మేము ఒక కమిటీ వేస్తాము, కమిటీకి చెప్పుకోండి, ఆ కమిటీ నెరవేర్చని పక్షంలో మేము ఢిల్లీకి వస్తే మేము పరిష్కారం. అప్పటి నుంచి కూడా ఏవి ఇంటర్నల్గా మాకైతే గొడవలు లేవు. ఒకవేళ అటువంటివి ఎక్కడైనా వస్తే మాత్రం 100% ఆయన ఆదేశించిన మేరకు ఇంటర్నల్గానే మేము సాల్వ్ చేసుకుంటాము, కార్యకర్తల దాకా కూడా పోయే అవకాశం ఉండదు. ఇది మాజీ మంత్రి కొండ సురేఖ చెప్తున్న విషయాలు. భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి స్వచ్ఛందంగా ప్రజలంతా స్వచ్ఛందంగా జోడో యాత్రలో పాల్గొంటున్నారు, రాహుల్ గాంధీతో కలిసి నడవాలని ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు. ఓవర్ టు స్టూడియో కెమెరామెన్ కేవీ రావుతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్.